ఈ టాలీవుడ్లోనే ఒక డైరెక్టర్ ఉన్నారని ఆయన్ను అనే స్థాయి నాకు లేదు కానీ మెగాస్టార్ను పవర్ స్టార్ను విమర్శించే స్థాయి ఆయనకి లేదంటూ వివాదాస్పద దర్శకుడు వర్మకు పరోక్షంగా చెరుకు లాంటించేశాడు హైబరాది ఆయన చిన్న పెగ్గు వేసినప్పుడు చిరంజీవిని పెద్ద పెద్ద వేసినప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తుంటారు వాళ్లకు చెబుతున్నాను అర్థం లేని విమర్శలకు క్లాప్స్ రావు అర్థం లేని సినిమాలకు కలెక్షన్లు రావు నాకు తెలిసి మీ వ్యూహాలు బెడిసి కొడతాయని నా నమ్మకం నా గట్టి నమ్మకం ఏ ప్రభుత్వాలు అయితే చిరంజీవి బ్లడ్ బ్యాంక్కు అవార్డులు ఇచ్చాయో అవే ప్రభుత్వాలు చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ బ్లడ్ బ్యాంక్ గురించి తప్పుడు ప్రచారాలు చేశాయి అప్పుడు కూడా భరించాడు క్షమించాడు అది మెగాస్టార్ అంటే అంటూ చిరంజీవిని తరచూ టార్గెట్ చేసే వారందరినీ తన మాటలతో కడిగి పడేశాడు అది వీళ్ళంతా ఒక ఎత్తు అయితే మరికొందరు శాడిస్టులు ఉంటారంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి వారసుడు రామ్ చరణ్ తేజ్ ఆయన చిరుత చిత్రం ద్వారా అరంగేటం చేస్తున్నప్పుడు కొందరు కావాలని నోరెత్తి ఏదో ఒకటి మాట్లాడారు ఏదైనా సినిమా హిట్ అయితే అది డైరెక్టర్ వల్ల ఫ్లాప్ అయితే రామ్ చరణ్ వల్ల అని అప్పుడు వచ్చింది రంగస్థలం అన్న సినిమా నోరెత్తిన ప్రతి ఒక్కడు చే ఎత్తి కొట్టాడు కామెంట్లు చేసిన ప్రతి ఒక్కడు కామ్ అయిపోయారు సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ కాలేడు అమితాబ్ కొడుకు అమితాబ్ కాలేడు కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు కొణిదెల వెంకట్రావుకు కొన్నిదెల చిరంజీవి ఎంత పేరు తెచ్చారో కొణిదెల చిరంజీవికి అంతకంటే ఎక్కువ పేరు తెచ్చాడు కొణిదెల రామ్ చరణ్ మెగాస్టార్ పవర్ స్టార్ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మెగా పవర్ స్టార్ అని పేరు పెట్టుకున్నాడని అనుకోవచ్చు కానీ గ్లోబల్ స్టార్ అని పెట్టుకుంటే వచ్చే పేరు కాదు ఇక్కడున్న హీరోలందరికీ తట్టుకొని వాళ్ళందరినీ నెట్టుకొని చిరంజీవి కొడుకుగా పేరు నిలబెట్టుకొని ఎంత ఎదిగినా చేతులు కట్టుకొని ఉన్నాడు కాబట్టే ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అంటూ చెప్పిన వైనం అందరినీ ఆకట్టుకుంది ఇదే సమయంలో మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు అది కొంతమంది అన్నయ్యను పొగిడేసి తమ్ముడిని తిట్టేస్తుంటారంటూ వీళ్ళు ఎవరంటే తెలివైన శాడిస్టులు తమ్ముడిని తిట్టేసి అన్నయ్యను పొగిడేస్తే సంతోషపడే ఆయన ఒకరోజు బోలాశంకర్ సెట్లో చిరంజీవిని నేను అడిగా ఏదో పొలిటికల్ మ్యాటర్ వచ్చి మాట్లాడుతుంటే నేను ఈ మధ్య పొలిటికల్ న్యూస్ చూడట్లేదు అది అన్నాడాయన ఎందుకన్నయ్య అని అడిగితే నా తమ్ముడిని ఎవడు బడితే వాడు తిడుతుంటే నేను సై అన్నారు అది తమ్ముడి మీద అన్నయ్యకున్న ప్రేమ అన్నయ్య అంటే తమ్ముడికి కూడా చాలా ప్రేమ ఎంత ప్రేమ అంటే ఆయన్ను అవమానించిన వాళ్లను ఆయన వదిలేస్తాడేమో కానీ తమ్ముడు గుర్తు పెట్టుకొని మరి వడ్డీతో సహా ఇస్తాడు గుర్తు పెట్టుకొని మరి వడ్డీతో సహా ఇస్తాడు గుర్తు పెట్టుకోండి అంటూ పవన్ ఏం చేస్తాడో చెప్పారు చిరు అన్నదమ్ముల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారంటూ చెప్పిన అది ఎంత చెప్పినా మారని వాళ్లకు మళ్లీ మళ్లీ చెబుతున్నా కొనిదల వెంకట్రావుకు ముగ్గురు కొడుకులు ఒకరు కొనిదల శివశంకర్ వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి ఒకరు అభిమానుల్ని అభిమానిస్తాడు శత్రువుల్ని క్షమిస్తాడు రెండు కొనిదల నాగేంద్రబాబు కొంతమంది చిరంజీవి పవన్ కళ్యాణ్తో పోల్చి నాగబాబును కొంచెం తక్కువ చేసి మాట్లాడుతుంటారు వాళ్లకు చెబుతున్నా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి వల్ల ఎంతమంది ఎదిగారో టీవీ ఇండస్ట్రీలో మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఎదిగారు నాగబాబు అన్నదమ్ముల కోసం అడ్డంగా నిలబడిపోతాడు అలాంటి వ్యక్తి మూడు కొనిదల పవన్ కళ్యాణ్ అందరి లెక్క తేలుస్తాడు అనుకున్నది సాధిస్తాడు ఇది ష్యూర్ అన్నయ్య మంచోడు కాబట్టి ముంచేసేశారు తమ్ముడు మొండోడు ముంచటాలు ఉండవు తాడో పేడో తెంపటాలే ఇది ష్యూర్ రాసి పెట్టుకోండి వీళ్ళ ముగ్గురు డబ్బు మీద ఆశలేని వ్యక్తులు మంచి చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తులు ఇలాంటి వారి మీద తప్పుడు రాతలు రాసిన కుర్చీ మడతపెట్టి అంటూ ఆపిన అది ఇది కింద స్థాయి వారికి అర్థం కాదు మినిమం డిగ్రీ చేసి ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు వాల్తేరు వీరయ్య మూవీలో బ్రదర్ సెంటిమెంట్ ఎలా అయితే బాగా వర్కౌట్ అయ్యిందో బోలాశంకర్లో సిస్టర్ సెంటిమెంట్ బాగా పండిందన్న ఆయన కలెక్షన్ల పేరుతో మరో భారీ పంచ్ వేశారు నిర్మాతలకు రిస్క్ అవసరం లేదని ఈ మధ్యన ఎలక్షన్ల గురించి మాట్లాడాల్సిన వారు కలెక్షన్ల గురించి మాట్లాడేస్తున్నారు వాళ్ళు చూసుకుంటారు ఎంత వచ్చింది ఏమిటి అని మన కలెక్షన్లు చాలా తక్కువ వచ్చాయంట అవును ఆయన వెనకేసుకున్న కలెక్షన్లతో పోలిస్తే మన కలెక్షన్లు తక్కువే ఆ ఆస్తులు మనం ఎప్పుడూ దాటలేమంటూ అల్టిమేట్ పంచ్ వేసి ముక్తాయించారు